సో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ తో హై అలర్ట్ అయింది. సో ఇందులో అందరూ భయపడటానికి లేకపోతే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ వచ్చి అబ్బా ఇది చాలా ప్రమాదము జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనౌన్స్ చేయడానికి లేకపోతే స్టాక్ మార్కెట్లు కుప్పగొలిపోవడానికి లేకపోతే ప్రపంచాధినేతలందరూ స్పందించడం లేకపోతే ట్రావెల్ బ్యాన్స్ పెట్టడం ఇవన్నీ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సో ఇక్కడ సైంటిస్టులు అందరూ కూడా రెండు విషయాల్లో ఇది అత్యధిక ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పి భయపడుతున్నారు. మొదటి విషయం వచ్చి వ్యాప్తి. సో రెండో విషయం వచ్చి అంతక్రితం వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉండటం, రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉండటం. సో ఈ పర్టికులర్ స్ట్రెయిన్ డెల్టా ఇప్పటివరకు ఉన్న ప్రమాదకరమైన స్ట్రెయిన్స్ లో కరోనా స్ట్రెయిన్స్ మొత్తంలోకి డెల్టా. సో ఇది డెల్టా కన్నా కూడా ఎక్కువ ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని స్ట్రెయిన్లిస్టులు ఎలా చెప్తున్నారంటే ఇది స్పైక్ ప్రోటీన్ అంటే కరోనా స్పైక్ పైన కొమ్ములు ఉంటాయి కదా, సో అక్కడ 30 రకాలకు పైగా పరివర్తనాలు చెందిందట. సో మ్యుటేషన్స్ తీసుకుంది. సో అందులో చాలా మ్యుటేషన్స్ అన్ని కూడా ఆ వైరస్ కి అడ్వాంటేజ్ చేసే రకంగా ఉన్నాయి. సో అంతక్రితం వచ్చిన స్ట్రెయిన్స్ లో ఏదైతే ఫాస్ట్ గా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడే మ్యుటేషన్స్ ఉన్నాయో, అట్లాగే అంతక్రితం కరోనా వచ్చిన వాళ్లకు లేకపోతే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి వచ్చేదానికి ఉపయోగపడే మ్యుటేషన్ ఏదైతే డెల్టాలో ఉందో ఆ పర్టికులర్ మ్యుటేషన్ కూడా ఈ పర్టికులర్ ఈ కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్ తీసుకుంది అనే ఒక అంచనాకు సైంటిస్టులు రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఇది వేగంగా వ్యాప్తి చెందొచ్చు, అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, వచ్చినా కూడా ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి చాలా తక్కువ ఇబ్బందితో బయటపడిపోతున్నారు. సో ఇబ్బంది మామూలుగా కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది, వ్యాక్సిన్ పెద్దగా పనిచేసిపోవడానికి అవకాశం పెరిగే అవకాశం ఉంది అని ఒక భయపడుతున్నారు సైంటిస్టులు అందరూ కూడా. కానీ మనకి ఒక పాజిటివ్ ఇన్పుట్స్ నిన్న సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చింది ఏంటి అని అంటే, సో సైంటిస్టులు ఎప్పుడు ఒక అంచనాకి వస్తారు, సో దాని యొక్క నేచర్ని బట్టి. మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వచ్చేసరికి ప్రాక్టికల్ గా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దాని ఒక ఎక్స్ప్రెషన్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. సో దాని నేచర్ అంటే ఇప్పుడు ఒక దాని అది విషపుతే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి దాని అది బయటికి ఎక్స్పెక్ట్ అవ్వకపోవచ్చు. సో ప్రాక్టికల్ గా సో సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ ఎవరైతే కూడా డాక్టర్స్ సౌత్ ఆఫ్రికాలో ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ ని అత్యధిక కేసులు చూస్తున్నారు, వాళ్ళు చెప్పడం ఏంటంటే అంత పెద్ద భయపడాల్సినట్టు అనిపించట్లేదు ప్రస్తుతానికి. సో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు, అట్లానే సింప్టమ్స్ కూడా లైట్ గా ఉన్నాయి, కానీ కుప్పలు కుప్పలు ఎక్కువ మందికి వస్తుంది అని వాళ్ళు చెప్తం జరుగుతుంది. సో బట్ ఎనీవేస్ ఏంటంటే మన దేశం ఇప్పటికన్నా స్పందించి కంప్లీట్ ట్రావెల్ బ్యాన్ ఫ్రమ్ వేరే కంట్రీల నుంచి ఎవరిని రానివ్వద్దు, రానివ్వకుండా ఆపేసేసేయాలి. ఆపేసుకుని మన ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా మానిటర్ చేసుకుని ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యన కూడా ఒక ట్రావెల్ ని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేసుకుని మానిటర్ చేసుకుని జాగ్రత్తగా కొన్నాళ్ళు ఉంటే, అట్లాగే మనం అందరూ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా అర్జెంట్ గా వ్యాక్సిన్ వేయించేసుకోవాలి. సో ఇదన్నీ చేసుకుంటే కనుక మనం ఈ మూడో వేవ్ ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి వచ్చి ప్రమాదకరంగా మారే ఆస్కారం ఉందో ఈ రోజు కూడా తప్పించుకునేదానికి మన చేతుల్లో అవకాశం ఉంది. నమస్తే.